శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయదలిచిన మేఘా తోళ్ల పరిశ్రమ వ్యతిరేకిస్తూ దాదాపు 10 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నామని వైకాపా రాష్ట్ర కార్యదర్శి తోళ్ల పరిశ్రమ వ్యతిరేక కమిటీ చైర్మన్ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ ఇంటి వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. కొత్తపట్నం గ్రామ పంచాయతీలో 537 ఎకరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోళ్ల శుద్ధి కర్మాగారం స్థాపించాలని నిర్ణయం తీసుకున్నాయని, అప్పటి నుంచి కొత్తపట్నం చుట్టుప్రక్కల గ్రామ పంచాయతీ ప్రజలు తోళ్ల పరిశ్రమను వ్యతిరేకిస్తూ గత 10 ఏళ్లుగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే పరిశ్రమ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు పక్క గ్రామాల ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రతిపక్షాల నాయకులు తోళ్ల పరిశ్రమ వ్యతిరేకించడం జరిగిందన్నారు. తాము పరిశ్రమలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ కేవలం తీవ్ర కాలుష్యానికి గురిచేసే తోళ్ల పరిశ్రమకు మాత్రమే తాము ఎప్పుడూ వ్యతిరేకమన్నారు. ఈ విషయమై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిసి వివరించామన్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి సైతం ప్రజలకు హాని కలిగే కలుషిత పరిశ్రమలకు ప్రభుత్వం ఎప్పుడు అంగీకరించబోమని చెప్పడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సిద్ధవరం సొసైటీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి, కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు దువ్వూరు సాయికృష్ణారెడ్డి, పలువురు వైకాపా నాయకులు, కొత్తపట్నం పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చేయగలరో దాన్ని పొందుపరిచే అప్లికేషన్ పంపించమని చెప్పి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. వెబ్సైట్ లో అప్లికేషన్ కూడా మేము డౌన్లోడ్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టకుండానే ఇక్కడికి వచ్చిన అధికారులు కొంతమందితో కుమ్మక్కై ఇవన్నీ అభూత కల్పనలు సృష్టిస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా దయచేసి నమ్మొద్దండి. వెంటనే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఏపీఎస్సీ వాళ్ళకి ఎండార్స్మెంట్ రాయడం జరిగింది. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఆధారంగా గ్రామస్తులతో కూర్చొని పొల్యూషన్కి సంబంధించి ట్యానింగ్ ఇండస్ట్రీ అయితే ఖచ్చితంగా దీన్ని మనం అక్కడ పెట్టకుండా ఉండేదానికి ఫ్యాక్టరీ నిర్మించాలా దివీస్కు సంబంధించి అని చెప్పి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జిల్లా అధికారులకు తెలియకుండా వాళ్ళు ఒక ఈసీకి అప్లై చేసుకుంటే దానికి సంబంధించి నేను తీసుకువెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆ రిప్రజెంటేషన్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏందో తెలుసా? కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, మినిస్టర్ ఆఫ్ ఫిషరీ, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అబ్జెక్షన్ ఫర్ ద ప్రపోజల్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దివీస్ లాబొరేటరీస్ లిమిటెడ్. దానికి సంబంధించి మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో, హ్యాచరీస్ ఏవైతే ఉన్నాయో, ఆక్వాకు సంబంధించిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఈ దివీస్ ఫార్మా ఇండస్ట్రీ వస్తే ఇవన్నీ కూడా కుంటిపోయే పరిస్థితి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కాపీని స్టేట్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అదేవిధంగా మేమేదైతే అప్లై చేశామో మాకు కూడా దానికి సంబంధించి రిటర్న్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ దివీస్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక కమిటీని వేశారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి. దానికి సంబంధించి ఒక జాయింట్ డైరెక్టరు ఫిషరీసు, డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీసు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నెల్లూరు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఏపీపీసీబీ నెల్లూరు, తహసీల్దార్ కోట 7/3/2020 రోజున అక్కడికి వస్తే దానికి సంబంధించిన గ్రామస్తులు కావచ్చు, ఈ ఏదైతే ఆక్వా పరిశ్రమ ఉందో మన ప్రాంతానికి సంబంధించి తీర ప్రాంత గ్రామాల్లో వాళ్ళందరూ కలిసి దాన్ని వ్యతిరేకిస్తే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇది పూర్తిగా కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమ. ఈ పరిశ్రమ అక్కడికి వస్తే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవ్వరూ కూడా ఆడ బతికి బట్టగట్టే పరిస్థితి ఉండదు. వీటి వల్ల అనేక రకాలైన జబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది. అంటే ఒక బల్క్ డ్రగ్ పరిశ్రమ వస్తే